గుంజాల పోయింది, దాచిపెళ్లి పోయింది, ఈ సార్లు మాత్రం అమ్మాయికి న్యాయం జరగట్లేదు. ఎందుకని జరగట్లేదంటే ఆడపిల్ల ఒక బలహీనత, ఒక ఎస్టీ ఎరకల కాలనీలో పుట్టడం వల్ల, ఎరకోళ్ళ పుట్టడం వల్ల మాకు న్యాయం జరగట్లేదని మేము భయపడుతున్నాం. మేము రోజు పొద్దులేదు పాలపోయేవాళ్ళం. నా బిడ్డ ఇంట్లో ఉంది, నేను సూటెడ్ చేసుకుంటే నా భర్త బిడ్డ వచ్చి కాపాడి నా బిడ్డది. నా బిడ్డకి సాక్షిని ఎవరు ఇస్తారు? వాళ్ళు అన్నుంటే వాళ్ళందరూ ఉద్యోగం చేసి తీసేస్తా అని చెప్తారు, వాళ్ళు డాడీ ఉంటే డాడీ తీసేస్తా అంటారు. ఏంది పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసి దౌర్జన్యం ఇద్దాం అట్లా మాకు పోలీసులు దౌర్జన్యం మా ఇంటి మీద ఎందుకు పెడతారు? నేను ఎస్టీ వాళ్ళు అని చెప్పేసి నేను భయపడకుండా ఒక రెడ్డిని మాకు శాతం నేను చేసుకుంటా అని చెప్పేసి సవాల్ పడుతున్నాడు రెడ్డి. ఎందుకు పడుతున్నాడు మా సవాల్ రెడ్డి ఎందుకు చేస్తున్నాయన? ఒక పిల్లని తీసుకొచ్చి ధర్మంగా వాడి కారు వేసుకోవచ్చు, నా ఇంటికి వాడి కారు తీసుకొచ్చి నా ఇంటి మీద వెళ్ళిపెట్టి నా పిల్లలు కొట్టింది కాక నీకు శాతం చేసుకోకుండా లేబర్ దాన్ని ఏం చెప్పని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? మాకు తేలాలది, మాకు న్యాయం జరిగిందా జరిగింది, లేకపోతే నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావు నీవు, కరెక్ట్ ఆఫీస్ రేపు వెళ్ళిపోతావు నీవు, కరెక్ట్ ఆఫీస్ కాడికి అది చేయాల్సింది చేస్తావు నీవు. మాకు ఎచ్చివాలంటే మాకు న్యాయం లేదా? ఉద్యోగాలు పోయింది, దాచిపెళ్లి పోయింది, ఇన్నిసార్లు మాత్రం అమ్మాయికి న్యాయం జరగట్లేదు. ఎందుకని జరగట్లేదంటే ఆడపిల్ల ఒక బలహీనత, ఒక ఎస్టీ ఎరకల కాలనీలో పుట్టడం వల్ల, ఎరకోళ్ళ పుట్టడం వల్ల మాకు న్యాయం జరగట్లేదని మేము భయపడుతున్నాం. మేము రోజు పొద్దులేదు పాలపోయేవాళ్ళం. నా బిడ్డ ఇంట్లో ఉంది, నేను సూటెడ్ చేసుకుంటే నా భర్త బిడ్డ వచ్చి కాపాడి నా బిడ్డది. నా బిడ్డకి సాక్షిని ఎవరు ఇస్తారు? వాళ్ళు అన్నుంటే వాళ్ళందరూ ఉద్యోగం చేసి తీసేస్తా అని చెప్తారు, వాళ్ళు డాడీ ఉంటే డాడీ తీసేస్తా అంటారు. ఏంది పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసి దౌర్జన్యం ఇద్దాం అట్లా మాకు పోలీసులు దౌర్జన్యం మా ఇంటి మీద ఎందుకు పెడతారు? నేను ఎస్టీ వాళ్ళు అని చెప్పేసి నేను భయపడకుండా ఒక రెడ్డిని మాకు శాతం నేను చేసుకుంటా అని చెప్పేసి సవాల్ పడుతున్నాడు రెడ్డి. ఎందుకు పడుతున్నాడు మా సవాల్ రెడ్డి ఎందుకు చేస్తున్నాయన? ఒక పిల్లని తీసుకొచ్చి ధర్మంగా వాడి కారు వేసుకోవచ్చు, నా ఇంటికి వాడి కారు తీసుకొచ్చి నా ఇంటి మీద వెళ్ళిపెట్టి నా పిల్లలు కొట్టింది కాక నీకు శాతం చేసుకోకుండా లేబర్ దాన్ని ఏం చేస్తారని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? మాకు తేలాలది, మాకు న్యాయం జరిగిందా జరిగింది, లేకపోతే నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావు నీవు, కరెక్ట్ ఆఫీస్ రేపు వెళ్ళిపోతావు నీవు, కరెక్ట్ ఆఫీస్ కాడికి అది చేయాల్సింది చేస్తావు నీవు. మాకు ఎచ్చి వాళ్ళంటే మాకు న్యాయం లేదా?